షావోమీ బ్రాండ్ గురించి భారతీయ మార్కెట్లో ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కొన్ని సంవత్సరాల పాటు ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో షావోమీ నెంబర్ 1గా నిలిచింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు షావోమీ అడుగులు వేస్తుంది. ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొనుంది. మార్కెట్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం షావోమీ త్వరలో భారతీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కార్ను లాంచ్ చేయనుంది. ఈ కారు పేరు షావోమీ SU7. ఈ కారుని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించనుందని తెలుస్తోంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం షావోమీ SU11 ఎంట్రీ లెవెల్ వేరియంట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 700 కిలోమీటర్ల రేంజ్ను అందించనుంది. టాప్ మోడల్ అయితే సింగిల్ ఛార్జింగ్తో 810 కిలోమీటర్ల వరకు నడుస్తుందట. అంటే హైదరాబాద్ నుంచి ముంబై వరకు సింగిల్ ఛార్జ్తో వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 265 కిలోమీటర్ల వరకు ఉంది. కేవలం 2.78 సెకండ్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ అంటోంది. షావోమీ SU7 ఎలక్ట్రిక్ SUVని భారతదేశంలో రేపు అంటే జూలై 9వ తారీఖు ప్రదర్శించనున్నారు. అయితే ఎప్పుడు కొనుగోలుకు అందుబాటులోకి రానుందో అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు. చైనాలో ఈ కారు ఎక్స్షోరూమ్ ధర మన దేశపు కరెన్సీలో దాదాపు 24.9 లక్షలుగా ఉంది. మన దేశంలో దీని ధర ఎంత ఉంటుందనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు.